నమస్కారం. వెనుకొన్న న్యూస్కి స్వాగతం. వెనుకొన్న న్యూస్ వీక్షకులకు శ్రీకోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యాంశాలు. సావలపురం మండలం గంటావారి పాలెం వద్ద క్యాంపులోనే సీఎం వైఎస్ జగన్ దంపతులు ఉగాది వేడుకలు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు. వెనుకొండ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావులు. ప్రతి ఇంట అష్ట ఐశ్వర్యాలు విరచిల్లాలని ఆకాంక్ష. తీపి చేదులతో కలిస్తేనే జీవితం, కష్టం సుఖం ఉంటేనే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలను పంచేందుకు వచ్చేదే ఉగాది పండుగ. సరికొత్త ఆశలు, నిండైన నవ్వులు, ఆనందాలతో కలిసేదే ఉగాది. వెనుకొండ నియోజకవర్గంలో ఉగాది వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీకోది నామ సంవత్సర సందర్భంగా వెనుకొండ న్యూస్ వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సావలపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే సీఎం వైఎస్ జగన్ దంపతులు ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఉగాది సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించారు. శాలువా కప్పి అక్షింతలు చల్లి ఆశీర్వాదం అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వెనుకొండ ఎమ్మెల్యే పొల్ల బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నివృత్తి ద్వారా మహారాజ అఖండ ఐశ్వర్య యోగ్యత ప్రసిద్ధి ద్వారా మహారాజ యోగ్యత ఫల సిద్ధిరస్తు కీర్తి ఉచిత సిద్ధిరస్తు అధికార ప్రాప్తి యోగ్యత ఫల సిద్ధిరస్తు నివృత్తిరస్తు. వెనుకొండ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంట సిరి సంపదలు అష్టైశ్వర్యాలు విరజిల్లాలని ఆకాంక్షించారు. వెనుకొండ ప్రాంత ప్రజలకు, పల్నాడు జిల్లా ప్రజలకు తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరికీ విధ్వంసం నుండి అభివృద్ధి వైపు, రాజకాల నుండి శాంతి వైపు రాష్ట్రం ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలి. ఈ కొత్త సంవత్సరం ఉగాది సంవత్సరంలో తెలుగువారి అందరికీ శుభాలు జరగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని, పిల్లలందరికీ బాగా చదువులు రావాలని, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వారి సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు నడవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. పెన్షన్లు 50 సంవత్సరాలకే బీసీలకు, ఎస్సీలకు, ముస్లిం మైనార్టీలకు అందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రకటించారు. 3,000 నుండి పెన్షన్ 4,000 చేయడం అనేది ఈరోజు సంక్షేమ పథకాలు అందించడంలో చంద్రబాబు గారు తిరుగులేదు. ఆనాడు ఏ విధంగా సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అందించారో మళ్లీ అలాంటి సంక్షేమం ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ సూపర్ 6 పథకాలను అమలు చేస్తారు. దానివల్ల బస్సు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, పొలం ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 20,000 చొప్పున అందించబోతున్నారు చంద్రన్న, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్న చంద్రబాబు గారికి ప్రజలు ఈరోజు స్వాగతిస్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో చిన్నపిల్లల చదువుకోవడానికి తల్లికి వందన స్కీమ్ కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున చదువుకోవడానికి ఇవ్వబోతున్న చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలందరికీ దాహార్ది తీర్చబోతున్నటువంటి చంద్రబాబు గారికి ముందుగా రాబోయే ముఖ్యమంత్రిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ మరొక్కసారి ఉగాది పండుగ క్రోధినామ సంవత్సర శుభాకాంక్ష. వెనుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రోధినామ సంవత్సరంలో నూతన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ప్రజలందరి ఆకాంక్ష మేరకు రాజధాని నిర్మాణం పూర్తి కావాలి. అదేవిధంగా మన వరికపూలిసెల పూర్తయి, పల్నాడు ప్రజల దహార్తిని తీర్చే విధంగా వాటర్ గ్రిడ్డు పథకం పూర్తయి, వెనుకొండకు సంబంధించి మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ఆ 160 కోట్ల రూపాయల స్కీము ఏదైతే ఆంజనేయులు గారు తీసుకొచ్చారో అది పూర్తి కావాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ
అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ క్రోధాలన్నీ పోయి ఈ బూతుల పంచాంగం అంతా పోయి మనశ్శాంతిగా ప్రజలందరూ ఉండి ఇక్కడ శాంతితో ఉండాలంటే జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే కావాలి, శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి, ఆయన ఎంపీ కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రజలందరికీ పాడి పంటలతో వ్యాపార అభివృద్ధి, అదేవిధంగా రైతులందరికీ పాడి పంటలు బాగా పండాలని, అందరం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తాం. తాడేపల్లి సీట్ కార్యాలయంలో కీలక పత్రాల దహనం సంఘటనలో ఆ విభాగం అధిపతి కొల్లి రఘురామరెడ్డిని తక్షణం సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు లోకేష్ ను ఇబ్బంది పెట్టడానికి సిఐడి సీట్ హెరిటేజ్ పై అనేక అక్రమ పత్రాలు తయారు చేశారని, ఇప్పుడు ప్రభుత్వం మారుతోందని వాటాన్ని తగలబెట్టేశారని ధ్వజమెత్తారు. స్కిల్ కేసు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు వరకు కీలక ఫైళ్లు కాల్చి బూడిద చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన దారుణంపై సీట్ అధిపతి రఘురామరెడ్డిని విధుల నుంచి ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని సిఎస్ డీజీపీ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు. తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టడంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. సిట్ అధిపతి కొల్లి రఘురామరెడ్డిని విధుల నుండి ఇమ్మీడియట్గా తొలగించాలి, విచారణ జరిపించాలి. విపక్షాలను వేధించడం కోసం అక్రమ మార్గాల్లో సంపాదించినటువంటి వివరాలని గుట్టుగా తగలబెట్టేశారు. హెరిటేజ్ మీద అనేక పత్రాలు తయారు చేశారు. గతంలో లోకేష్ గారు కూడా అడిగారు, ఈ పత్రాలు మీకు ఏ విధంగా వచ్చినాయని కూడా లోకేష్ గారు ప్రశ్నించారు. ఈరోజు అవన్నీ తగలబెట్టాల్సినటువంటి అఘాయిత్యం ఎందుకు జరిగింది? ఈరోజు సమాధానం చెప్పాల. సిట్ కేసు నుండి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక ఫైళ్ళన్నీ దగ్ధం అయిపోయినాయి. దాని ఆంతర్యం ఏంటి? తప్పుడు కేసులు సిట్ అధికారులు అలాగే సిటీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి ఎన్నో వేధింపులు చేశారు చంద్రబాబు నాయుడు గారిని. అలాగే లోకేష్ గారిని కార్యాలయాన్ని పిలిపించి ఇబ్బంది పెట్టారు. ఈరోజు వాస్తవాలను కప్పిపుచ్చి మసిపూసి మారేడుకాయ చేసి ఈరోజు తప్పుడు కేసులు పెట్టి లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. దానికోసం తయారు చేసినటువంటి పత్రాలన్నీ ఈరోజు తగలబెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టడంపై తక్షణమే విచారణ జరిపి తీరాలి, దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. సిట్ అధిపతి కొల్లు రఘురామరెడ్డిని ఇంకా విధుల నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వేధింపులు చేసినటువంటి వాళ్ళ మీద వాళ్ళకు వాళ్ళు పేపర్ తగలబెట్టుకున్నారంటే ఈరోజు వాళ్ళ దుస్థితి ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం మారుతుంది, ఈ రేపు జూన్ 4వ తారీఖున చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఈరోజు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈ పత్రాలు తగలబెట్టడం, ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని దానికి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగంగా పాల్గొన్నటువంటి సిట్ అధికారులు అలాగే వీళ్ళందరినీ ఆ కుట్రలో భాగం నుండి తప్పించుకోవటం కోసం ఈ పత్రాలు తగలబెట్టిన మాట వాస్తవం. కాబట్టి కొల్లి రఘురామరెడ్డి ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయన విచారించి వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. వ్యాన్లు వేసుకొని మూటలు తీసుకెళ్తుంటే ప్రజలే పట్టుకున్నారు. అట్లనే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంటే అసలు ఈ కోడ్లో అధికారులు బాధ్యత వ్యవహరించాల్సినటువంటి అధికారులు ఈ రోజున అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పెద్ద సంస్థ హెరిటేజ్, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, ఆ సంబంధిత పత్రాలను వాళ్ళు అందజేశారు, ఆ కాగితాలను తీసుకొచ్చి పబ్లిక్గా ఆ విధంగా తగలబెడతా ఉన్నారంటే ఇంకట ఎంత అన్యాయమైనటువంటి కేసుల్ని
చంద్రబాబు గారి మీద హెరిటేజ్ మీద మోపారనేది మనకు కనపడతా ఉంది. దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సరే దీంతోపాటు నిన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే అధ్యక్షుల వారు చెప్పినట్టు గతకూరపాడులో కానీ అదేవిధంగా సత్తెనపల్లిలో కానీ బ్రహ్మాండమైనటువంటి స్పందన మేము కళ్ళారు చూసాం. యువతలో ఎంత మార్పు ఉందా అనిపించింది. కేరింతలు కొడుతూ 2 గంటలు 3 గంటలు ఆలస్యమైనప్పటికీ కేరింతలు కొడుతూ ఆయన సభలకి విశేష స్పందన. ఆ స్పందన చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వైసీపీ మిత్రులు దాన్ని తట్టుకోలేక ఓటమిని జీర్ణించుకోలేక ఆఫీసును తగలబెట్టడం జరిగింది. ఏంటిది ఇప్పుడు ఎన్నికల ముందే ఈ విధంగా ఆఫీసులను తగలబెట్టడం? ఒక పక్కేమో వైసీపీ కార్యకర్త, రెండో పక్క చూస్తే ప్రభుత్వ అధికారులు, అంటే అర్థమైపోతా ఉందన్నమాట. ఓటమి అంచున ఉన్నామనేది ప్రజలకు అర్థం కాలేదు కానీ వైసీపీ కార్యకర్తలకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ అనుకూలమైనటువంటి అధికారులకు అర్థమవుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని కోరుతున్నా. ఇంకొకటి, ఇప్పుడే వినుకోండ్లో ముఖ్యమంత్రిగా, అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళారు. ఏదన్నా 4 మాటలు చెబుతారేమో, ఏదన్నా చేసిన వాగ్దానాలలో 4 పనులు ఏమైనా చెప్తారేమో అని ఆశిస్తే ఆయన మరి ఏమీ లేదు, ఎందుకు వచ్చి మౌనంగా అట్లా దండం పెట్టుకుంటా వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఈ బ్రహ్మనాయుడు గారు ఏం చెబుతున్నాడో, మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేము ఇది చేసాం, అది చేసాం, మేము అది పొడిసాం, ఇవి పొడిసామని ఆయన చెబుతా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసిన ఏమన్నా 4 పనులు చెప్తే రేపేదో మా అధ్యక్షులు వారు, మేము, మా క్యాండిడేట్ అందరం కూర్చొని అయ్యా నువ్వు ఇది చేసిన వాస్తవాలు ఏందో అడుగుదామని చూస్తే అసలు మౌనంగా వెళ్ళిపోయారు. మౌనంగా వెళ్ళిపోవటంలో అర్థమైందో మాకైతే బోధపడటం లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే అనర్గళంగా చేసిన పనులు, చేయబోయే పనులు, వరికపూడిసాల దగ్గర నుంచి, బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి, నదుల అనుసంధానం దగ్గర నుంచి ప్రమాణంగా రైతులకు సంబంధించి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఏదన్నా వరికపూడిసాల గురించో, లేకపోతే వినుకొండలో ఉన్నటువంటి మంచినీటి సమస్య గురించో, లేకపోతే ఆ కాంప్లెక్స్ల గురించో ఏదైనా చెబుతారని ఊహించామండి. ఇది చాలా శోచనీయం. అంటే వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని ఈ బ్రహ్మనాయుడు ఏమి చేయలేదనే వాస్తవాన్ని ముఖ్యమంత్రితో సహా ఒప్పుకొని వెళ్ళినట్టు మేము భావిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన రోజు. ఇది వాస్తవంగా వినుకొండకి ఇది ఒక పెద్ద బ్లాక్ డే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. జగన్ కు బాయ్ బాయ్ చెప్పేందుకు బటన్ నొక్కడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి అన్నారు. ఈపురు మండలం ముప్పాలలో వైసీపీకి చెందిన 25 కుటుంబాలు తెలుగుదేశంలోకి చేరాయి. వారందరికీ లీలావతి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని, గ్రామంలో చిన్న పనులు కూడా చేయలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడిన లీలావతి, ఎవరెన్ని మాటలు చెప్పినా రాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు మాత్రమే అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో వినుకొండ నియోజకవర్గం అంతా నిర్మించిన పక్కా ఇళ్లు, రహదారులు, ఏర్పాటు చేసిన మౌలిక వసతులే అందుకు ఉదాహరణ అని చెప్పారు. అలాంటి అభివృద్ధి మళ్లీ జరగాలంటే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా జీవీని, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.